హలో ఈ ఫ్రెండ్స్, ఎలానో మీరు బాగున్నారనుకుంటా. మీ అందరికీ రియల్గా సారీ చెప్తున్నాను, ఎందుకంటే డ్రామా ఉంది కదా, నేను అప్లోడ్ చేయలేదు 1 మంత్ వరకు. అసలు ఏం జరిగిందో నేను తర్వాత చెప్తాను. టైం విషయకుండా డ్రామాలో కలుపుదాం. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డ్రామా స్టార్టింగ్లో హీరో అసిస్టెంట్ ఉంది కదా, హీరోని హీరో ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళాలని చూసి నువ్వే టికెట్ అని అంటూ ఉంటుంది. అయినా కూడా హీరోని అంటుంది, నేను సీఓ వైఫ్ని, అయినా కూడా అడిగే హక్కు నీకు లేదని అంటూ ఉంటుంది. హీరో అసిస్టెంట్ అంటుంది, అడిగే హక్కు లేదా, ఆయన కూడా నేను త్వరలో హీరోకి వైఫ్ అవుతున్నానని అంటూ ఉంటుంది. మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నామని అంటూ ఉంటుంది. హీరోని కొట్టడానికి వస్తూ ఉంటుంది. హీరోని ఉంది కదా, దాని చేపడుకొని అంటూ ఉంటుంది. ఆయన కూడా ఫేక్ వైఫ్ ఇంకా అవ్వలేదు కదా, ఫస్ట్ నువ్వు హీరోని పెళ్లి చేసుకో, అప్పుడు చూద్దాంలే అని ఇంకా తన చేతి వచ్చేసి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అసిస్టెంట్ మాత్రం చాలా కోపం వచ్చి, ఈ విషయం నేను హీరోకి చెప్తాను, నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావు కదా, నేను ఖచ్చితంగా నీ గురించి చెప్తానని అంటూ ఉంటుంది. హీరో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. హీరోని చూపిస్తూ ఉంటాడు, హీరోని ఇచ్చిన కేక్ ఉంది కదా, అది చూసుకుంటూ అలానే వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఎదురుగా హీరోని అసిస్టెంట్గానే, ఏంటి నువ్వు ఇక్కడ అని అంటూ ఉంటాడు. హీరో అసిస్టెంట్ అంటుంది, అవును మా సిస్టర్ ఉంది కదా ఇక్కడికి వచ్చింది, నా సిస్టర్కి నీకు ఏమీ సంబంధం లేదని చెప్పావు కదా, మళ్ళీ మా సిస్టర్ ఎందుకు ఇక్కడికి వచ్చింది అని అంటూ ఉంటుంది. హీరో అంటున్నాడు, హీరోని వచ్చింది బిజినెస్ గురించి ఏదో మాట్లాడడానికి అని అంటూ ఉంటాడు. హీరో అసిస్టెంట్ అంటుంది, నువ్వు కొత్త బిజినెస్ ఏదో స్టార్ట్ చేస్తున్నావు కదా, ఆ ప్రాజెక్ట్ మా ఫ్యామిలీకి ఇవ్వచ్చు కదా అని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, ఎప్పుడు లేనిది నువ్వేంటి, కంపెనీ గురించి ఆలోచన చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. అయినా కూడా ఈ ప్రాజెక్ట్ గురించి అని అంటూ ఉంటాడు. హీరో సిస్టర్ అంటుంది, ప్లీజ్ నాకు ఇవ్వచ్చు కదా ఈ ప్రాజెక్ట్ అని హీరో చేపట్టుకుని ఉంటుంది. హీరో అంటుంటాడు, కొద్దిగా దూరంగా ఉన్న చిన్న కేక్ ఉంది కదా, నువ్వు పడేసేలాగానో, ఈ కేక్ చాలా క్యూట్గా ఉంది, నువ్వు టచ్ చేయకని అంటూ ఉంటాడు. హీరో సిస్టర్ అంటుంది, ప్లీజ్ నాకు ఒక్కసారి ప్రామిస్ చేయవా, ఈ ప్రాజెక్ట్ ఉంది కదా మా ఫ్యామిలీకి వేస్తావని అంటూ ఉంటుంది. హీరో అంటుంటే, నీకు హెల్త్ బాగోలేదు, ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకో, ఆయన కూడా దీని గురించి ఏం ఆలోచించే కానీ ఇంకా వెళ్తూ ఉంటాడు. హీరో సిస్టర్ ఆలోచిస్తూ ఉంటుంది, ఆయన కూడా గతంలో హీరోకి నేను ఏం చెప్పినా కూడా నా మాట వినేవారు, కానీ ఇప్పుడు అసలు వినట్లేదు, అసలు హీరోని ఏం చెప్పిందో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఉన్నాడు కదా, ఆగి ఉంటాడు. హీరో సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. హీరో సిస్టర్ ఉంది కదా చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే హీరో ఉన్నాడు కదా తన మాట వింటాలి అని అనుకుంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు, అవును నువ్వు వెళ్తావా లేకపోతే కార్ డ్రైవర్కి చెప్పి నేను దింపమని చెప్పాలా అని అంటూ ఉంటాడు. హీరో సిస్టర్ మాత్రం చాలా కోపం వచ్చి, నేను వెళ్ళగలనని అంటూ ఉంటుంది. హీరో సిస్టర్ లేక హీరో ఉన్నాడు కదా కేక్ చూసి మాట్లాడుతూ ఉంటాడు, ఈ కేక్ చాలా క్యూట్గా ఉంది, ఆయన కూడా హీరోని ఉంది కదా చాలా ఇష్టంగా నాకు చేసింది అనుకుంటా, తను నా గురించి ఎప్పుడు ఆలోచిస్తుంది, కోపంగా మాట్లాడినా కూడా ఇంత బాగా చేసింది చూడు, నాకు స్వీట్స్ ఇష్టం లేకుండా పోయినా కూడా నాకు ఈ స్వీట్ చాలా ఇష్టం ఉంది, ఈ కేక్ నేనే తినేస్తానని అంటూ ఉంటాడు. మన హీరో ఉన్నాడు కదా, హీరోని మెంటల్ హాస్పిటల్కి పంపాలనుకున్నాడు, కానీ మన హీరో ఉన్నాడు కదా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎందుకంటే మిగతా వర్కర్స్ దగ్గర అలా మాట్లాడుతూ ఉంటాడు. మిగతా వర్కర్స్ ఉన్నాడు కదా వాళ్ళ సారీలో మారడం చూసి ఇంకా షాక్ తోటి అలానే చూస్తూ ఉంటాడు. వర్కర్ ఉంది కదా కేక్ తింటున్నప్పుడు, బాస్ మీకు ఈ కేక్ ఇంత ఇష్టం అయితే ఈ కేక్ ముందు కదా మీరు తీసుకుని బాస్ అని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా చూస్తూ ఉంటాడు, సేమ్ కేక్ మిగతా వర్కర్స్ కూడా ఇచ్చింది, అయితే హీరోని ఉంది కదా నా కోసమే చేయలేదు, మిగతా వాళ్ళందరికీ కూడా ఇచ్చింది అనమాట అని అలుగు ఉంటాడు. ఇంక హీరో ఉన్నాడు కదా వెళ్ళిపోతున్నప్పుడు మిగతా వాళ్ళందరూ చెప్తూ ఉంటాడు, మిగతా కేక్స్ ఉన్నాయి కదా అవన్నీ టేబుల్ పైన నా టేబుల్ పైన పెట్టేయండి చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇరుని వాళ్ళతే ఉంది కదా, ఇరుని ఇంటి పిలిపించి ఉంటుంది, ఇరుని ఉంది కదా ఇంటికి వెళ్ళి అత్తయ్య మీరు నన్ను పిలిచాడంట ఏంటి అని అంటూ ఉంటుంది. ఇంక ఇరుని వాళ్ళ అత్తయ్య అంటుంది, ఏంటి నువ్వు ఇప్పుడు ఏమన్నాను అని అంటూ ఉంటుంది. సారీ అమ్మ నేను మర్చిపోయానని అంటూ ఉంటుంది. నువ్వు అలానే పిల్లలని అంటూ ఉంటాడు. టైలర్ ఉన్నాడు కదా ఇరుని లెంత్ తీస్తూ ఉంటాడు. ఇంక ఇరుని వాళ్ళ అత్తయ్య అంటుంది, అవును నీ డ్రెస్సెస్ ఉన్నాయి కదా చాలా హోల్ అయిపోయి, ఇప్పుడు నువ్వు డ్రెస్సెస్ తీసుకోవాలని అంటూ ఉంటాడు. ఇరుని అంటుంది, అయితే ఇవన్నీ నాకేనా అని అంటూ ఉంటుంది. ఇరుని వాళ్ళ అత్తయ్య అంటుంది, అవును అయినా కూడా నువ్వు ఇంటికి హోటల్ చాలా ఎక్కువైన ప్రైస్ డ్రెస్సెస్ వేసుకోవాలి, ఇవన్నీ నీకే అని ఇంక తన పేయకి చెప్తూ ఉంటాడు. ఈ డ్రెస్సెస్ ఉన్నాయి కదా తనకి, ఈ డ్రెస్సెస్ నేను సెలెక్ట్ చేశాను చూపించాను అంటూ ఉంటాడు. హీరో అయితే అంటుంది, రా ఇక్కడ కూర్చొని పక్కని అంటూ ఉంటుంది. పియా అన్నారు కదా, ఇంకా పెద్ద స్క్రీన్లోని హీరోని వాళ్ళ అత్తయ్య ఉంది కదా, ఏం సెలెక్ట్ చేసిందో అవి చూపిస్తూ ఉంటుంది. ఇంకా చాలా ఎక్కువైన ప్రైజ్ బ్యాగ్ ఉంది కదా చూపించి, హీరోని మాత్రం ఇంత ఎక్కువైన ప్రైజ్ చాలా బాగుందని అంటూ ఉంటుంది. అత్తయ్య అంటుంది, తీసుకో అని అంటూ ఉంటుంది. ఇంకా చాలా ఎక్కువైన ప్రైజ్ చైన్ ఉంది కదా చూపించింది, ఓ ఇది దీనికంటే చాలా ఎక్కువ ప్రైజ్ అనుకుంటే చాలా బాగుందని అంటూ ఉంటుంది. హీరోని వాళ్ళతో అంటుంది, తీసుకో అని అంటూ ఉంటుంది.
ఈరణి అంటుంది, అత్తయ్య కొద్దిగా ఎక్కువైంది అనుకుంటా అని అంటూ ఉండింది. అత్తయ్య ఉంది కదా, ఏమేం పట్టించుకోదు, ఇంక కొన్నా అని అంటూ ఉండింది. ఇంకా డ్రెస్ చూపిస్తూ ఉంటాడు. ఈరణికి రెండు డ్రెస్సెస్ నచ్చి ఉంటాయి, ఏమి తీసుకోలో అర్థం కావట్లేదు. ఈరణి అత్తయ్య అంటుంది, అయితే రెండు తీసుకున్నాని అంటూ ఉండింది. ఈరణి మాత్రం ఈ విషయం వినగానే చాలా హ్యాపీగా వాళ్ళ అత్తయ్యని హక్ చేసుకుని ఉంటాడు. పి అన్నాడు కదా, తెలియకుండా హెలికాప్టర్ది ఇంకా ఫోటో చూపించి ఉంటాడు. పి అంటున్నాడు, సారీ మేడం, నేను తెలియకుండా చూపించాను. ఆయన కూడా బాస్ ఉన్నాడు కదా మీ అబ్బాయి, ఇంకేది తీసుకోవాలనుకుంటున్నాడు, కానీ ఇప్పుడు తీసుకుని వద్దని ఆలోచిస్తున్నానని అంటూ ఉంటాడు. అతి అంటుంది, అయితే సరే ఇది నా కొడుకు తీసుకుంటాను, ఆయన కూడా నా కొడుకు కార్డు ఉంది కదా దాంట్లో విడో చేయని అంటూ ఉంటుంది. అతి ఉంది కదా, ఏమీ ఆలోచించకుండా కోడలు ప్రేమతోటి ఇంకా మనీ ఉన్నాయి కదా మొత్తం అంతా కోడలికి ఇంకా కొంటూ ఉంటుంది. ఇంకా ఈరోజు ఉంది కదా, వాళ్ళ అత్తయ్య చెప్తూ ఉంటుంది, అతయ్య మీరు నన్ను ఎక్కువగా లవ్ చేస్తారు, నాకు మీరంటే చాలా ఇష్టమని అంటూ ఉంటుంది. అతి అంటుంది, నేను లవ్ చేయకుండా నేను ఎవరిని లవ్ చేస్తాను, ఆయన కూడా నాకు నీ సిస్టర్ అంటే అసలు ఇష్టం లేదు, నువ్వే ఇష్టమని అంటూ ఉంటుంది. ఈరుని మదన్ చాలా ప్రేమగా వాళ్ళ అత్తయ్యని హక్ చేసుకుని ఉంటుంది. అప్పుడే ఈరునికి లీ నుంచి కాలేజ్ ఉంటుంది కలవడానికి. ఈరుని ఉంది కదా, సరే అయితే వస్తానని అంటూ ఉంటుంది. ఈరుని ఉంది కదా, వాళ్ళ అత్తయ్య చెప్తుంటుంది నేను ఇప్పుడే వస్తానని, ఇంకా వెళ్ళి ఉంటుంది. ఈరుని చూపిస్తూ ఉంటాడు, తనకి మెసేజ్ వచ్చింది, అది చూడగానే షాక్ అయిపోయి ఉంటాడు. 5 కోట్లు 2 గంటల్లోనే ఖతం అయిపోయి ఉంటాయి. ఇంక హీరో ఉన్నారు కదా, వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు, అమ్మ వేస్ట్గా వస్తువులు కొనడం ఆపండి, అమ్మ ఇవి డబ్బులు ఇంకా పేపర్లు కావాలని అంటూ ఉంటాడు. వేస్ట్ పర్సన్ అయినా కూడా ఇప్పుడు నీ వైఫ్ ఉంది కదా, ఎవరితో కాఫీ తాగడానికి వెళ్ళింది, అయినా కూడా నువ్వు వైఫ్ గురించి ఆలోచించాలి, డబ్బుల గురించి కాదు, నాకు నా కూడలే ఇంపార్టెంట్ అని అంటూ ఉంటుంది. ఈరణి ఉంది కదా, డాక్టర్ లీన్ కాలనానికి వెళ్ళింటుంది, మీరు నన్ను ఎందుకు పిలిచాడు ఇక్కడ అని అంటూ ఉంటుంది. డాక్టర్ లీ అంటూ ఉంటాడు, నేను ఒక డాక్టర్ని, ఆయన కూడా నువ్వు చాలా రోజుల నుంచి చెకప్ కోసం వెళ్ళావు, ఆయన కూడా వెళ్ళట్లేదని తెలిసింది, ఇంకా డాక్టర్ చెప్పారని అంటూ ఉంటుంది. ఈరణి అంటుంది, ఆయన కూడా నేను వెళ్తే ఏమిటి అని అంటూ ఉంటుంది. లీ అంటున్నాడు, నాకు డాక్టర్ చెప్పాడు, ఆయన కూడా నేను ఒక డాక్టర్ని నీకు చెప్తున్నానని అంటూ ఉంటాడు. అప్పుడే ఈరో ఉన్నాడు కదా, వచ్చి ఉంటాడు, నువ్వేంటి ఇక్కడ, ఆయన కూడా నువ్వు నా వైఫ్ మర్చిపోకని అంటూ ఉంటాడు. ఈరుని అంటుంది, నాకు తెలుసు నేను నీ వైఫ్నని, ఫేక్ వైఫ్ని, ఆయన కూడా నాకు నా ఒక లైఫ్ ఉంటుంది కదా, నేను కూడా ఎక్కడికైనా వెళ్తానని అంటూ ఉంటుంది. ఈరు అంటుంటాడు, నా వెనకలను తెలియకుండా ఎవరితో ఎఫర్ పెట్టుకుంటున్నావు ఏంటో అని అంటూ ఉంటాడు. ఈరుని అంటుంది, నేను పెద్దదాన్ని, నేను ఎవరితో తిరిగినా కూడా అది నా ఇష్టం, నీకు సంబంధం లేదని అంటూ ఉంటుంది. ఈరో ఉన్నాడు కదా, చెప్పబోతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్లు అంటూ ఉంటాడు, నీకు మనీ ప్రాబ్లం ఏమైనా ఉంటే నువ్వు నన్ను అడగచ్చు కదా, నేను నీకు హెల్ప్ చేస్తానని అంటూ ఉంటాడు. ఈరోకు మాత్రం చాలా కోపం వచ్చి, నేను మాత్రం నేను జాబ్లో తీసాను అనుకో, ఏమవుతుందో ఆలోచించుకో అని అంటూ ఉంటాడు. ఈరణి ఉంది కదా, ఆలోచిస్తూ ఉండేది, డాక్టర్ లేను కదా చాలా మంచివాడు, ఆయన కూడా తనని జాబ్లో తీసేస్తే ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. ఇంక ఈరణి ఉంది కదా, లేచి ఈరోకి చెప్తూ ఉంటుంది, నేను వేరే అబ్బాయిలతోటి ఎవరితో తిరగను, ఆయన కూడా నువ్వు ఒక కండిషన్, నాకు 50% షేర్ ఇవ్వాలి, ఆయన కూడా ప్రాజెక్ట్లో అని అంటూ ఉంటుంది. ఇంక డాక్టర్ లేను కదా చెప్పబోతూ ఉంటాడు, ఈరో అంటుడు సరే అయితే ఇస్తానని అంటూ ఉంటాడు. ఈరణి మాత్రం ఇంకా చెప్తూ ఉంటుంది, నువ్వు నాకు ఇలానే హెల్ప్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు రీచ్ అయిపోతావు బాస్ అని అంటూ ఉంటుంది. ఈరణి ఉంది కదా, డాక్టర్ లీకి చెప్తూ ఉంటుంది, మనం కొన్ని రోజుల వరకు దూరంగా ఉంటాం, ఆయన కూడా కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు ఇంకా 6 మంత్స్ తర్వాత నేను మీ దగ్గరికి వచ్చేస్తాను, ఫోన్స్ కానీ కాల్స్ కానీ ఏవి వద్దని అంటూ ఉంటుంది. మీ నెంబర్ ఉంది కదా, బ్లాక్లో పెడతాను, సరే ఉంటాను బాయ్ అని ఇంకా వెళ్తూ ఉంటుంది. ఈరో అంటున్నాడు, ఇంకా పూతలేదు నేను మాట్లాడాలని అంటూ ఉంటాడు. కానీ ఈరణి ఉంది కదా, ఈరణి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, డ్రామా ఉంది కదా అయిపోయింది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నేను వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదంటే, April 21కి మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ది మ్యారేజ్ వచ్చింది, అది కాకుండా April 15కి మారిపోవాలి. కానీ నేను 1 మంత్ ఎందుకు అప్లోడ్ చేయలేదంటే, 11 కాపీ రైట్స్ ఉన్నాయి కదా నా ఛానల్లో పడ్డాయి, ఇంకా కాపీ స్ట్రైక్ కాదు కాపీ వార్నింగ్ వచ్చింది ఛానల్లోకి, ఇంకా దాని గురించి ఆలోచించి నేను అసలు వీడియో చేయనా వద్దానే ఆలోచించాను, అసలు అప్లోడ్ చేయాలనుకునే ఆప్షన్ రావట్లేదు, అందుకనే అయిపోయాను. ఈరోజు నాకు నేను May 1కి నేను రూమ్ చేంజ్ అయ్యాక ఇంకా ఈరోజు నేను అప్లోడ్ చేశాను, అందుకనే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, వీడియో ఉంది కదా నేను డైలీ అప్లోడ్ చేస్తాను, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.